డేవిడ్ లివింగ్స్టన్ ఏం చేశాడో తెలుసా? సేవలో అయినా ఒక డాక్టర్ అండ్ అయినా, ఇదిగో నశించిన దాన్ని వెతికి రక్షించడానికి నేను వచ్చానన్న మాట చేత ప్రేరేపింపబడి సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించిందన్న మాట భుజాల మీద వేసుకొని ప్రకృతి ఆరాధికులైన చీకటి ఖండమైన ఆఫ్రికా ఖండానికి బైబుల్ పట్టుకుని పోయాడు ఒక డాక్టర్ తన ఉద్యోగాన్ని రిజైన్ చేసి. అనేక ఆత్మలను రక్షించాలని ఒక్కడే బయలుదేరి వెళ్ళిపోయాడండి. ఎలుతూ 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 ఉన్నప్పుడు ఏం జరిగిందో తెలుసా? ఆ పొదల మధ్య ఆయన ప్రయాణం చేస్తూ సువార్త చేయడానికి వెళుతున్నప్పుడు ఒక బలమైన ముళ్ళు ఆయన ఎడమ కంట్లో కూర్చుంది. వెనక్కి లాగేసరికి గుడ్డు ముళ్ళుతో పాటు బయటకు వచ్చేసింది. ఇది కథ కాదు, ఆరిన నేల మీద అత సాక్షుల జీవిత చరిత్ర. క్రైస్తవ్యం అంటే ఏంటంటే త్యాగంతోనే ముడిపడి ఉందయ్యా. క్రైస్తవ్యం అంటే అప్పుడే వెలుగు సమాజానికి అందుతుంది. మరలా ప్రయాణం చేస్తూ పోతున్నట్టు ఒక అడుగు మురుగు వేగంగా వచ్చి ఎడమ జబ్బ మీద కొట్టింది. వసిలిపోయిందండి, పనిచేయడం మానేసింది, మాంసం ఊడిపోయిందంటే ఇక మరలా వెనక్కి అడుగేయలేదు. నాకెందుకు లగ్జరీ లైఫ్ వదిలేసుకుని వచ్చేసి అని అనుకోలేదు ఆయన. మరలా ప్రయాణం చేస్తున్నాడు, వెళుతున్నాడు. వేగంగా వెళుతున్నప్పుడు ఒక విషసర్పం ఆయన కాలు మీద కాటేసింది. ఒకరు విషసర్పం అన్నారు, ఒకరు ముళ్ళు అన్నారు. ఏదైనా ఎడమ కాలు పనిచేయడం మానేసింది. ఈ ఎడవ భాగం అంతా పనిచేయడం మానేసిందండి. మనమైతే ఏం చేస్తాం చెప్పండి? మనకి విచిత్రమైన కామెంటరీలు వస్తాయి, అక్కడ మనకి విచిత్రమైన వ్యాఖ్యానాలు వస్తాయి. ప్రభువా, ఇక్కడ సేవ చేయడం నీకు ఇష్టం లేదని ఏ విధముగా నాకు తెలియజేయుచున్నావా? వెనక్కి వచ్చేస్తావు. ఆయన ఏమనుకున్నాడో తెలుసా? చావైనా రేవైనా ఈ ఖండానికి వెలుగును నింపే ఇక్కడ నుండి వెళ్ళాలను దేవుని తేజస్సు ఈ చీకటి ఖండం మీద వెలగాలని కంకణం కట్టుకున్నాడండి. ఒకరోజు ఏం జరిగిందో తెలుసా? తన భార్య, తన కూడా డాక్టరే, ఆ వాతావరణానికి తట్టుకోలేక ఆ పరిస్థితులు అనుభవించలేక తనతో పాటు సేవలో ఏదలేక చచ్చిపోయిందండి. చనిపోయిన ఆమెని పోడ్చడానికి కనీసం సహాయకులుగా కూడా ఎవ్వరు రాలేదు. ఎందుకంటే ఎవరికి కూడా ఈ జ్ఞానం అవ్వలేదు, దేవుని జ్ఞానం ఎక్కలేదు. తనొక్కడే పోయి తన భార్యను పూడ్చడానికి గుయ్యని తవ్వి తానే మట్టి వేచి పూడ్చి ఆ సమాధి దగ్గర మోకాలేసి ఏమని ప్రార్థన చేశాడో తెలుసా? ప్రభువా, నాగిటి మీద చెయ్యేసిన నేను మరలా వెనకకు తిరిగి చూడకుండా ఈ ఖండాన్ని ఎలిగించడానికి నీ శక్తి చేతనలు నింపవయ్యా. ఎక్కడ చేశాడండి మోకాల ప్రార్థన? భార్య సమాధి దగ్గర. అది సేవ అంటే, అదండి సేవ అంటే, దేవుడికి ఇష్టమైన సేవ. విలియం కేరీ తెలుసు కదా, సేమ్ ఆయన జీవితంలో అదే జరిగింది. మనసుంటే దేవుని బరువు నీకు తెలిస్తే, ఆత్మల భారం నీకు తెలిస్తే, నిలువునా మనం ఆరిపోతున్నా, నిలువునా మనం కరిగిపోతున్నా, ఆరిపోవడానికి సిద్ధమైపోతామే తప్ప మరలా నిరంతరం వెలగడానికి వెలుగును మనం కోరుకోమండి. విద్యుత్ దీపాల లక్షణాలు మనకు వద్దంటాం. బాప్టిస్మిచ్చి యోహాన్ అలానే ఉన్నాడు. అది విలియం కేరీలో మనకు కనబడుతుంది, ఒక డేవిడ్ లివింగ్స్టన్లో మనకు కనబడుతుంది. ఎందరో మహాభక్తులు ఉన్నారండి, చాలా మహాభక్తులు ఉన్నారు. మనమే సేవ చేస్తున్నవారు అనుకోకండి, గొప్ప భక్తులు ఉన్నారు. సేవలో మన వెలుగు దేవుని కొరకే వెలుగుతూ ఆరుతూ ఉండాలి. మన పోవచ్చు, ఏమన్నా పోవచ్చు, సేవలో ఆరోగ్యం పోవచ్చు, ఆయుష తరిగిపోవచ్చు, కనీసం నీ సొంత పనులు చేసుకోవడానికి కూడా నీకు సమయం లేకపోవచ్చు. సేవలో నీకు ఎన్నో కన్నీళ్ళు ఉండొచ్చు, దుఃఖం ఉండొచ్చు, మానసికమైన ఒత్తిడి ఉండొచ్చు, ఆకలి దప్పులు ఉండొచ్చు, ఎన్నో మనకు తగులుతుంటే అదే దేవుని కొరకు దహింపబడడం, ఆరిపోవడం అంటే, బూడిదగా కరిగిపోవడం అంటే అదే. ఎక్కువ మంది సేవకులకి, మంచి మంచి పెద్ద పెద్ద సేవకులకి పాపం షుగర్ అది వచ్చేస్తుంటుంది చూసారా, లో బీపీ అది వస్తుంటుంది. ఎందుకు? వారి సేవలో నిద్ర లేని వారి సేవలో టయానికి భోజనం లేని కాలం, వారి సేవలో ఎన్నోసార్లు ఎన్నో సార్లు ఎన్నో సంవత్సరాలు నిద్రపోరని టయానికి వారు క్రీస్తు పరిసరమైన దగ్గర నుండి వాళ్ళ ఆరోగ్యాలు దేవుని కొరకు చెడిపోతాయి, అయినా సేవ మానతారా? ఆ మధ్య వాట్సాప్లో ఒక వీడియో వచ్చింది, డాక్టర్ చెప్పాడట మీరు ఎక్కువ మాట్లాడితే ఎక్కువ కాలం బ్రతకరు అని. ఒక బోధకునికి మీరు ప్రసంగాలు చేయడం తగ్గించండి అని,
అప్పుడు ఆయన ఏమన్నాడు తెలుసా, నేనున్నదే ఆయన కొరకు మాట్లాడడానికండి, నన్ను నేను కాపాడుకోవడానికి కాదు, ఆయన కొరకు మాట్లాడుతూనే చచ్చిపోతానన్నాడు. అలాగే వెళ్ళాడు. ఎదుటి మీద మాట్లాడుతూ మాట్లాడుతూ మనిషి అంత మనిషి కొప్పు ఊరిపోయి ఆ ప్రసంగ వేదిక మీద చచ్చిపోయాడు. అది సేవ అంటే. విలియం మెక్కరీ తెలుసు కదా, మన కలకత్తా రాష్ట్రానికి వచ్చి బెంగాల్ అంటారు, ఆ బెంగాల్ ప్రాంతానికి ఆయన వచ్చి కొడుకును పోగొట్టేసుకున్నాడండి. అప్పటికే వాళ్ళ భార్య చెప్పేదండి, ఇక్కడ వాతావరణం బాగాలేదండి, ఈ దోమలు కొడితే మనకి వ్యాధులు వచ్చే చచ్చిపోతామని చెప్పింది. నిజంగా నాకు దోమ కొట్టింది, కొడుకు జ్వరంతో చచ్చిపోయాడు. చిన్న కొడుకు ఉన్నాడులే అని ఓదార్పు ఉన్నప్పుడు వాడు చచ్చిపోయాడు. తన భార్య పిచ్చిదైపోయిందండి. నేను వద్దు వద్దని ఈ ప్రాంతానికి మీరు తీసుకొచ్చారు, దేవుని సేవ అక్కడుండి కూడా చేయొచ్చు, మీరు ఎక్కడికే ఎందుకు తీసుకొచ్చారు, ఈ లండన్లో ఉండి మనం సేవ చేయలేమా, నీకు తెలియదు తల్లి, ఈ అనారకులను ఈ అనామకులైన వీరిని మనం వెలిగించి వెళ్ళాలి ఇక్కడ నుండి. ఈ ఇండియాకి బైబిల్ లేదు, ఇండియాలో బైబిల్ లేదు, బైబిల్ని నేను తర్జుమా చేసేంత వరకు ఇక్కడి నుంచి కదలను అన్నాడు మహానుభావుడు. 40 భాషల మార్గం మధ్యలో నేను నేర్చుకొని ఆ తర్వాత కొన్ని సంస్కృతులు నేర్చుకుని ఇక్కడుండి తర్జుమా చేస్తున్నప్పుడు ఓ పక్క కొడుకుకి అనారోగ్యంతో చచ్చిపోవడం, మరో పక్క లేనిపోయిన రోగాలు తన ఇంటిని గృహాన్ని దర్శిస్తున్నాయి. కొడుకు చనిపోయిన వార్త విన్న వెంటనే భార్య ఏమైపోయింది తెలుసు, అల్లారు ముద్దుగా పెంచుకున్న భార్య కొడుకు చనిపోయిన వెంటనే పిచ్చిదైపోతుందండి, దెబ్బతినేసింది మా ఇంట్లో, తట్టుకోలేకపోయాడు. వెంటనే అప్పటికే తర్జుమాలు కూర్చున్నాడు, పోయి తర్జుమాలు కూర్చున్న ఆయనకు వార్త వచ్చింది, మీ భార్య వింత వింతగా అరుస్తుందయ్యా అని. వెళ్ళేసరికి నువ్వు ఎవరని కూడా అడిగింది విలియం కేరీ, ఎవరైనా ఏం చేస్తామండి, వెంటనే అక్కడ నుండి బట్టలు సర్దుకుని మన కుటుంబాన్ని తీసుకుని మన స్వగ్రామానికి మనం వచ్చేస్తాం, మన సొంత దేశానికి మనం వచ్చేస్తాం. విలియం కేరీ ఏమన్నాడు తెలుసా, చావైనా రేవైనా ఎక్కడే అన్నట్టు అక్కడే ఉండిపోయాడండి మహానుభావుడు. అక్కడ ఉండిపోయి తన చివరికి మెంటల్గా డిస్టర్బ్ అయిపోవడం, తన భార్య అలానే ఉంటూ ఒక పక్క తన భార్యను చూసుకుంటూ మరో పక్క తర్జుమా చేస్తూ మరో పక్క సేవను ఘనంగా జరిగిస్తూ మరో పక్క సేవలో మానసికమైన ఆనందం ఆయనకి లేకపోయినా, అది కరువు అయిపోయినా నిద్ర లేకపోయినా ఆ తర్జుమా చేస్తూ 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 ఉండగా తర్జుమా చేసిన కాపీలు ఒకరోజు ఆ గ్రంథాలయం అనుకోనిన గడియల్లో అగ్నికి ఆహుతయిపోయింది. ఏదో నిప్పు షార్ట్ సర్క్యూట్ ఏదైంది కాలిపోయింది. వెంటనే ఓ పక్క భార్య మరో పక్క కళలు కాలిపోతున్నాయి, దేవుని కొరకు తర్జుమా చేసినాయి, ఎటుపోవాలి ఏమీ తెలీదు. అటు ఇటు పరుగులు తీశాడు పరుగులు తీశాడు, మరలా పూనుకున్నాడు, మరలా నేను తర్జుమా చేస్తానండి, రాసినవన్నీ కాలిపోయాయండి, మరలా తర్జుమా చేయడం ప్రారంభించాడు. ఇడుగులాంటి వార్త ఏంటో తెలుసా, నీ భార్య చచ్చిపోయింది అయ్యా, నీ భార్య చచ్చిపోయింది అయ్యా అనగానే ఏమయ్యాడు తెలుసా, మరలా డేవిడ్ లివింగ్స్టన్ జీవితంలో ఏం జరిగిందో ఈయన జీవితంలో అదే జరిగింది. తన భార్యను తానే కప్పట్టుకున్నాడు తీసుకెళ్ళి. ఎంత విచిత్రం చూడండి, తన కొడుకును పోర్చడానికి ఎవరు రాలేదు, తన భార్యను పోర్చడానికి ఎవరు రాలేదు, ఆయనే పెరటలోనికి పోయి తన భార్యను తన చేతులతో కప్పెట్టి మరలా వచ్చాడు. అప్పుడైనా లండన్ వెళ్ళిపోయాడు అనుకుంటున్నారా, మరలా గ్రంథాల ముందు కూర్చుని తర్జుమా చేశాడు. ఇట్టివారు దేవునికి చాలా అవసరం. ఇంకా ఉన్నారు అలాంటి మిషనరీస్ దేవుని, మరి మనం ఎందుకు చేయలేకపోతున్నాం, ఏదో ప్రేక్షకులుగా వస్తాం వెళ్ళిపోతాం. యోహాన్ లాంటి వారు, డేవిడ్ లివింగ్స్టన్ లాంటి వారు, విలియం కేరీ లాంటి వారు మహా మిషనరీ సేవా విధానం హారిపోకూడదు. మన కుటుంబం అతలాకుతలం అయిపోయినా, మన కళలన్నీ కాలిపోయినా, దేవుని కొరకు మనం వెలుగుతూ ఆరిపోతూనే ఉండాలి. అలాంటి వారు ఆయన కాదు.